ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషనగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకాన్ని జైమిని పద్ధతిలో అనలైజ్ చేసేటప్పుడు ఈ ఆత్మకారక, అమర్త్యకారక ఇటువంటి కారకత్వాలు, అలాగే ఆరుఢాలు, వీటిని ఉపయోగించి ఏ విధంగా ఒక చార్ట్ని అనలైసిస్ చేయొచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాము. ప్రధానంగా చాలామంది ఈ ఆత్మకారక, అమర్త్యకారక అనేటువంటి కారకత్వాల్ని వింశోత్తరి దశలో కూడా అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆత్మకారకత్వము, అమర్త్యకారకత్వము, ఇలాగ భ్రాతృకారకత్వము, ఇలాగ ఏడు కారకత్వాలు ఏవైతే గ్రహాలకు ఉన్నాయో వాటిని వింశోత్తరి దశలో కంటే కూడా జైమిని చరదశలో, రాశి దశల్లో అప్లై చేయడం అనేది మనకి కరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి పద్ధతి. అయితే కొంతవరకు ఈ ఆత్మకారక, అమర్త్యకారక ప్లానెట్స్ వింశోత్తరి దశలో కొంతవరకు రిజల్ట్స్ ఇచ్చినా మెయిన్ రిజల్ట్స్ అనాలిసిస్ చేయాలి అన్నప్పుడు మాత్రము జైమిని దశా సిస్టంలో, రాశి దశల్లో వీటిని అప్లై చేసినప్పుడే మనకి కరెక్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి ఒక చార్ట్ని తీసుకున్నట్టయితే వింశోత్తరి దశ ప్రకారం ఏ మహాదశ, ఏ అంతర్దశ నడుస్తుందో చూసుకోవాలి. అలాగే జైమిని చరదశను ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అయితే జైమిని చరదశ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని వేరే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ విధంగా జైమిని చరదశలు కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఆరు చరదశల ప్రకారము ప్రస్తుతం ఏ రాశి యొక్క చరదశ నడుస్తుందో చూసుకుని ఆ రాశి నుంచి ఈ కారకత్వ ప్లానెట్స్ ఏ ఇంట్లో ఉన్నాయి, అలాగే ఆరుఢాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, స్త్రీ లగ్నము, ఘటిక లగ్నము, హోర లగ్నము ఇటువంటి లగ్నాలు ఏ ఇంట్లో ఉన్నాయి, ఆత్మకారకుడు ఏ రాశిలో ఉన్నాడు, అమర్త్యకారకుడు ఏ రాశిలో ఉన్నాడు అనేది ముందు దాన్ని చూసి అనలైజ్ చేసి అప్పుడు రిజల్ట్స్ మనం రాబట్టడానికి ట్రై చేయాలి. జైమిని దశలో ఎప్పుడు కూడా రాశి దశలు అనేవి చెప్పబడింది. ఇది పరాశర వింశోత్తరి దశకి కొంచెం భిన్నంగా, కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ జైమిని పద్ధతిలో రాశి దృష్టి అనేది చెప్పబడింది. అక్కడ గ్రహాల దృష్టి అనేది లేదు, రాశులు పరస్పరం చూసుకోవడం అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మోగుల్ సైన్స్ అంటే చరరాశులన్నీ కూడా స్థిర రాశులను చూడటము, స్థిర రాశులు చరరాశులను చూడటము, అలాగే దుస్వభావ రాశులు అంటే కామన్ సైన్స్ మిథునము, కన్యా, ధనస్సు, మీనం ఇవి పరస్పరం చూసుకుంటాయి. అయితే మోగుల్ సైన్ ఫిక్స్డ్ సైన్ చూసేటప్పుడు దాని తర్వాతే ఉన్నటువంటి ఇమ్మీడియట్ నెక్స్ట్ ఫిక్స్డ్ సైన్ చూడదు. ఉదాహరణకి మేషము చరరాశి, వృషభము స్థిర రాశి, కాబట్టి మేషం వృషభాన్ని చూడదు, ఎందుకంటే వృషభం మేషం పక్కనే ఉంటుంది కాబట్టి. అలా కాకుండా మేషము సింహరాశిని చూస్తుంది, ఎందుకంటే సింహరాశి ఫిక్స్డ్ సైన్ స్థిర రాశి. ఈ విధంగా ఎప్పుడైతే రాశులు పరస్పరం చూసుకుంటాయో అందులో ఉన్న గ్రహాలు కూడా పరస్పరం చూసుకుంటాయి. ఇక్కడ గ్రహాలకు చెప్పబడినటువంటి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే కుజుడికి 4-8 ఆస్పెక్ట్స్, గురువుకి 5-9 ఆస్పెక్ట్స్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయకూడదు. ఈ విధంగా జైమిని సూచించినట్టు ఈ ఆత్మకారక, అమర్త్యకారక వంటి కారకత్వాలు నోట్ చేసుకుని, తర్వాత ఆరుఢాలన్నీ కూడా ఎక్కడొచ్చాయనేది నోట్ చేసుకుని, ప్రస్తుతం ఏ చరదశ నడుస్తుందో దాని ప్రకారం రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పినప్పుడు మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఈ కాన్సెప్ట్స్ని అప్లై చేస్తూ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ని డిస్కస్ చేస్తే ఇంకొంత అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నందమూరి తారక రామారావు గారి చార్ట్ని తీసుకుని జైమిని పద్ధతిలో, అందులోని జైమిని చరదశలో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి, అంటే జైమిని చరదశ ప్రకారము ఆయన లైఫ్లో జరిగినటువంటి ఈవెంట్స్ ఏ రకంగా మనం అనలైజ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే జైమిని చరదశ కాకుండా చాలా దశలను చెప్పబడ్డాయి. ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క దశని వాడాల్సి ఉంటుంది. చరదశ అనేది చాలా రిలయబుల్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక దశ జైమిని సిస్టంలో. కాబట్టి ఎన్టీఆర్ గారి చార్ట్ని తీసుకుని జైమిని పద్ధతిలో చరదశ సిస్టంలో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయి అనేది అనలైజ్ చేద్దాము. ఇది నందమూరి తారక రామారావు గారి చార్టు. ఆయన చార్ట్లో ఉన్న ప్లానటరీ పొజిషన్స్ కన్నా మనం చూసినట్టయితే లగ్నం తులా లగ్నము, లగ్నంలో చంద్రగురుడు, ఐదవ ఇంట కేతువు, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో బుధ రవి, భాగ్యంలో 9th హౌస్లో కుజుడు, 11th హౌస్లో లాభంలో రాహువు, వ్యయంలో శని. ఫస్ట్ ఇలా ప్లానటరీ పొజిషన్ నోట్ చేసుకున్న తర్వాత ఆయన యొక్క కారకత్వాలు ఏంటి అనేది కింద రాసుకోవాలి. ఆయనకి ఆత్మకారకుడు,
శని, అమాత్యకారకుడు చంద్రుడు, భ్రాతృకారకుడు గురువు, మాతృకారకుడు శుక్రుడు, పుత్రకారకుడు బుధుడు, జ్ఞాతికారకుడు రవి, దారకారకుడు కుజుడు. ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత ప్లానటరీ పొజిషన్ కనుక చూసినట్టయితే ఆరుఢ లగ్నాలని తర్వాత మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి లగ్నారూఢం, దాన్నే ఆరుఢ లగ్నం అని కూడా అంటాము. ఆరుఢ లగ్నాన్ని ముందు కనుక్కునేటప్పుడు లగ్నము తుల, లగ్నాధిపతి శుక్రుడు. శుక్రుడు లగ్నానికి సప్తమంలో ఉన్నాడు కాబట్టి మేషంలో ఉన్నాడు. ఆ మేషం నుంచి మళ్ళీ సప్తమం క్యాలిక్యులేట్ చేస్తే తుల అవుతుంది, అది ఆయన ఆరుఢ లగ్నం అవుతుంది. ఈ విధంగా కింద మళ్ళీ మనం ఆరుఢాలన్నీ కూడా నోట్ చేసి ఉంచాలి. ఆయనకి లగ్నారూఢం తుల, ఏటు మకరం, అంటే ధనారూఢాన్ని ఏటు అని ఇక్కడ రాయడం జరిగింది. ఏటు మకరము, A3 సింహము, A4 వృషభము, A5 మేషము, A6 వృషభము, A7 సింహము, A8 మీనము, A9 మేషము, A10 మకరము, A11 కుంభము. ఉపపాద లగ్నం అంటే 12th హౌస్ యొక్క ఆరుఢం మకరం. ఈ విధంగా ఇప్పుడైతే మనం ఆరుఢాలు నోట్ చేసి పెట్టుకుంటామో ఒక్కొక్క ఆరుఢము ఆ హౌస్కి సంబంధించిన రిజల్ట్స్ని సిగ్నిఫై చేస్తుంది. ఉదాహరణకి సోదరులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ని స్టడీ చేసేటప్పుడు భ్రాతృరూఢాన్ని స్టడీ చేయాలంటే A3ని స్టడీ చేయాలి. అదేవిధంగా భ్రాతృకారకుని కూడా మనం స్టడీ చేయాలి. అలాగే ఆయనకి ఫేవరబుల్ రాసీస్ ఏంటి అని కనుక చూసినట్టయితే కన్యా రాశి, మిథునము, ధనస్సు, మీనము, తుల ప్రధానంగా కొంత మంచి ఫలితాలు ఇచ్చేటువంటి రాశుడు. ఎందుకు అంటే కన్యా రాశి కనుక చూసినట్టయితే అందులో శ్రీలగ్నము, ఘటిక లగ్నము ఉండడం జరిగింది. అదేవిధంగా ఆత్మకారకుడైన శని కూడా కన్యలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మకారకుడు ఒక రాశిలో ఉంటాడో అదే రాశిలో శ్రీలగ్నము, ఘటిక లగ్నము ఉంటుందో ఆ రాశి చాలా బెనిఫిట్ రిజల్ట్స్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ కన్యా లగ్నము, ఈ కన్యా రాశి మిథునాన్ని, ధనస్సుని, మీనాన్ని కూడా చూస్తాయి. ఎలాగానే చెప్తాను. అదేవిధంగా తుల కనుక చూసినట్టయితే తులలో అమాత్యకారకుడైనటువంటి చంద్రుడు ఉండడం జరిగింది. ఇప్పుడు రిజల్ట్స్ మనం అనలైజ్ చేసేటప్పుడు ఏ విధంగా చూడాలి అని కనుక చూసినట్టయితే ఆత్మకారకుడైనటువంటి శని కన్యలో ఉన్నాడు, అందులోనే ఘటిక లగ్నము, శ్రీలగ్నము ఉంది. ఘటిక లగ్నము అనేది పవర్, స్టేటస్, అథారిటీని సూచించేటువంటి లగ్నము. శ్రీలగ్నము అనేది కీర్తి ప్రతిష్టలు, ధనము ఇవన్నీ చూపించేటువంటి లగ్నము. అలాగే హోర లగ్నం అనేది ధనాదాయం పెంచడం, ఎలాగా ధనం ఎప్పుడు పెరుగుతుంది, ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ చూపించేటువంటి లగ్నం హోర లగ్నం. ఇక్కడ కన్యలో ఘటిక లగ్నము, శ్రీలగ్నము ఉన్నాయి, అందులోనే ఆత్మకారకుడైనటువంటి శని కూడా ఉన్నాడు. అదేవిధంగా కన్య అనేది డ్యువల్ సైన్, ద్విస్వభావ రాశి. ఈ కన్యా రాశి మిగిలిన మూడు డ్యువల్ సైన్స్ని చూస్తుంది. అంటే ఈ కన్య ధనస్సుని, మీనాన్ని, మిథునాన్ని, ఈ మూడింటిని కూడా చూస్తుంది. కాబట్టి ఆ మూడిట్లో ఏ గ్రహాలు ఉన్నాయో వాటిని కూడా చూడడం జరుగుతుంది. అలాగే శని కూడా ధనస్సుని, మీనాన్ని, మిథునాన్ని చూడడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మేషంలో శుక్రుడు ఉన్నాడు. మేషం హోర లగ్నం ఉంది. అందులో ఈ మేషరాశి సింహరాశిని చూస్తుంది. అదేవిధంగా వృషభ రాశి కర్కాటక రాశిని చూస్తుంది. అలాగే మేషరాశి కుంభరాశిని కూడా చూస్తుంది. వృషభ రాశి మకర రాశిని చూస్తుంది. అలాగే మేషరాశి ఈ వృశ్చికాన్ని చూస్తుంది. వృషభ రాశి తులను చూస్తుంది. అందులో ఉన్న గ్రహాలు కూడా పరస్పరం చూసుకుంటాయి. ఇక ఆయన యొక్క సక్సెస్ హిస్టరీ ఒకసారి చూసినట్టయితే ఆయనకి కన్య, మిథునం, ధనస్సు, మీనము, తుల ఈ దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఆయన మూవీస్లో ఎంటర్ అయినప్పుడు పాతాళ భైరవి, మల్లీశ్వరి లాంటి హిట్స్ ఇచ్చినప్పుడు కుంభ చరదశ నడుస్తూ ఉంది. అది May 1946 నుంచి May 1952 వరకు నడిచింది కుంభ చరదశ. పాతాళ భైరవి కుంభ చరదశలో ధనుస్సు అంతర్దశలో రిలీజ్ అయింది. అలాగే మల్లీశ్వరి కుంభ మహాదశలో కుంభ అంతర్దశలో రిలీజ్ అయింది. అది హిట్ అయ్యడానికి కారణం ఏంటి అని ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కుంభాన్ని, ధనుస్సుని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ అమాత్యకారకుడైన చంద్రుడు కుంభాన్ని చూడటము, అలాగే హోర లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ధనస్సును చూడటము, అలాగే కన్యారాశిలో హోరలగ్నము శ్రీలగ్నము ఆత్మకారకుడు ఉండడం, అటువంటి రాశి ధనస్సును చూడటం. కాబట్టి ఈ కుంభము ధనస్సు కూడా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఆయనకి ఇస్తాయి. ఇక్కడ కనుక చూసినట్టయితే కుంభాన్ని హోరలగ్నం చూస్తోంది, అలాగే ధనస్సుని ఈ కన్యాలగ్నం అనేది చూడడం జరుగుతుంది. అలాగే కుంభరాశిని అమాత్యకారకుడైనటువంటి చంద్రుడు చూస్తున్నాడు. అమాత్యకారకుడు ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ సక్సెస్, కెరియర్ సక్సెస్ అనేది ఇచ్చేటువంటి ప్లానెట్. ఇది ఆయనకి సక్సెస్ ఇవ్వడానికి చరదశ ప్రకారం ఒక రీజన్. అదేవిధంగా మూవీస్లో ఇంకా మంచి సక్సెస్ ఇచ్చిన దశలు చూసినట్టయితే మిథున చరదశ అది May 1970 నుంచి May 1981 వరకు నడిచింది. దానవీర సూర్యకర్ణ, అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సర్దార్ పాపరెడ్డి ఇటువంటి హిట్స్ అన్నీ కూడా మిథున మహాదశలో ఆయనకి లభించాయి. మిథునాన్ని కనుక చూసినట్టయితే అక్కడ ఈ మిథునాన్ని కూడా కన్యారాశి అనేది చూడడం జరుగుతుంది. అలాగే హోర లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కూడా మిథున రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినటువంటి అంశాలు. అదేవిధంగా కర్కాటక చరదశలో May 1981 నుంచి May 1990 వరకు కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపిల్లి ఇటువంటి కొన్ని హిట్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయనకి చాలా బాగా కలిసి వచ్చినటువంటి చరదశలు. కర్కాటక రాశి అనేది ఆయనకి కారకాంశ లగ్నము. కారకాంశ లగ్నము అంటే ఏమిటి అంటే ఆత్మకారకుడైనటువంటి ప్లానెట్. ఇక్కడ ఆత్మకారకుడు శని. ఆత్మకారకుడైనటువంటి ప్లానెట్ నవాంశలో ఏ రాశిలో ఉంటాడో అది కారకాంశ లగ్నం అవుతుంది. ఈయన విషయంలో శని నవాంశలో కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి D1 చార్ట్లో కర్కాటకం అనేది కారకాంశ లగ్నం అవుతుంది. అటువంటి కారకాంశ లగ్నం అనేది కెరీర్ అప్లిఫ్ట్మెంట్కి, సక్సెస్కి దోహదపడేటువంటి ఒక లగ్నము. అటువంటి కారకాంశ లగ్నం ఉన్నటువంటి కర్కాటక దశలో ఆయనకి మంచి హిట్స్ రావడము, ఒక కెరియర్లో మంచి మళ్ళీ ఊపందుకుని చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి చాలా మంచి హిట్స్ ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా జరిగాయి. ఇక ఆయన పొలిటికల్ కెరియర్ కనుక చూసినట్టయితే ఆయన టీడీపీ పార్టీ లాంచ్ చేసింది కర్కాటక మహాదశలో వృషభ అంతర్దశలో. ఇక్కడ కర్కాటక అంతర్దశ మహాదశ అంటే కర్కాటకంలో కారకాంశ లగ్నం ఉంది, అలాగే వృషభ అంతర్దశ. ఈ వృషభ అంతర్దశను కనుక చూసినట్టయితే ఈ వృషభాన్ని అమాత్యకారకుడైనటువంటి చంద్రుడు చూస్తున్నాడు, అదేవిధంగా కారకాంశ లగ్నం దృష్టి కూడా అక్కడ ఉంది. ఈ విధంగా ఈ వృషభం బలంగా ఉండడం వల్ల ఆయనకి పొలిటికల్ సక్సెస్కి చాలా మంచి అవకాశం ఇచ్చింది ఈ దశ అంతర్దశ కాంబినేషన్. అందుకే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఇటువంటి చాలా ఎక్స్ట్రాడినరీ సక్సెస్ని ఇవ్వడం జరిగింది కారకాంశ లగ్నం యొక్క బలం వల్ల. అలాగే 1984లో కొద్దిగా ఆయనకి యుఎస్కి వెళ్ళి సర్జరీ కోసం యుఎస్కి వెళ్ళినప్పుడు కొంత పదవి ఖండం వచ్చి మళ్ళీ ఆయన పవర్లోకి రావడం జరిగింది. అది కర్కాటకంలో కుంభంలో ఆ చిన్న ఇబ్బంది వచ్చి మళ్ళీ కర్కాటకంలో మకరంలోని పవర్లోకి తిరిగి వచ్చారు. కుంభాన్ని కనుక చూసినట్టయితే కుంభానికి అంతర్దశ ఎప్పుడైతే నడుస్తుందో 8th హౌస్లో ఘటిక లగ్నము, శ్రీలగ్నము, ఆత్మకారకుడు ఉండడం వల్ల లాస్ ఆఫ్ పవర్ అనేది ఆయనకి రావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే మకరం అనేది అంతర్దశ వచ్చిందో వెంటనే కొన్ని రోజుల తర్వాత ఈ మకరానికి 9th ఇంట్లో ఘటిక లగ్నము, శ్రీలగ్నము, ఆత్మకారకుడు అయిన శని ఉండడం వల్ల మళ్ళీ ఆయన పవర్లోకి రావడం అనేది జరిగింది. అలాగే 1989లో మళ్ళీ ఆయనకి పవర్ లాస్ అనేది జరిగింది. అది కర్కాటకంలో కర్కాటకము. ఆయనకి A11 అనేది 8th హౌస్లో అనేది ఉండడం గమనించవచ్చు. దానివల్ల కొద్దిగా ఆ పవర్ లాస్ అనేది మనం గమనించవచ్చు. అలాగే మళ్ళీ 2nd టర్మ్ అయిన సీఎంగా వచ్చారు, అది కన్యలో కుంభంలో. కన్య ఎప్పుడు ఆయనకి మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి రాశి. కుంభంలో మళ్ళీ 8th హౌస్లో ఘటిక, స్త్రీ లగ్నాలు, అలాగే ఆత్మకారకుడు ఉండడం. అందువల్లే ఆయన పదవిలోకి వచ్చినా కానీ కొన్నాళ్ళకే మళ్ళీ పదవిని కోల్పోవడము, ఆ తర్వాత వృషభ అంతర్దశలో ఆయన యొక్క డెత్ అనేది సంభవించడం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ వృషభం అనేది వృషభ రాశి నుంచి
దారకారకుడు కుజుడు రెండో ఇంట్లో ఉండడం. దారకారకుడు అంటే సెవెంత్ హౌస్కి కారకత్వం, అది మారకాన్ని కూడా సూచించేటువంటి కారకత్వము. అలాగే దారారూఢం యొక్క అధిపతి అయిన రవి వృషభ రాశిలో ఉండడం, అందుకే ఆయనకి కొంత ఆ అంతర్దశలో ఆ డెత్ అనేది కూడా రావడం జరిగింది. ఈ విధంగా మనము జేమిని చరిత్ర ప్రకారము ఎన్టీఆర్ గారి షార్ట్స్లో ఏ ఈవెంట్స్ జరిగాయి, అంటే మూవీస్లో సక్సెస్ వచ్చినప్పుడు ఎటువంటి దశలు రన్ అవుతూ ఉన్నాయి, అలాగే పొలిటికల్ ఎంట్రీ జరిగినప్పుడు ఎటువంటి దశ రన్ అవుతూ ఉంది, సక్సెస్ ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఆత్మకారక అమాత్యకారక ప్లానెట్స్ యొక్క ప్రాముఖ్యత, రాశి దశల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే శ్రీ లగ్న, ఘటిక లగ్న, హోర లగ్న, దీని ప్రాముఖ్యత ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తామో మనకి యాక్యురేట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరాశర ఏవైతే సూత్రాలు చెప్పారో దాని ప్రకారము కొంతవరకు రిజల్ట్స్ని మనం గుర్తించినప్పటికీ ఇంకొంత కన్ఫర్మేషన్ కావాలి, కొంత డౌట్గా ఉంది, దీని గురించి ఇంకొంచెం డీప్గా స్టడీ చేయొచ్చు అన్నప్పుడు జైమిని చరదశను కనుక వాడుకున్నట్టయితే మనకి యాక్యురేట్ రిజల్ట్స్, కరెక్ట్ ప్రొడిక్షన్స్ ఇవ్వడానికి చాలా సహాయపడుతుంది జైమిని చరదశ. ఈ విధంగా పరాశర, వింశోత్తరి, జైమిని దశ సిస్టమ్ రెండు కలిపి చూసినప్పుడు మనకి మరింత యాక్యురేట్ ప్రొడిక్షన్స్ చేయడానికి వీలు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.